పాల కుక్కర్ అని పాల కుక్కర్ ఓకే పాల కుక్కర్ అని దీంట్లో ఉండేది అప్పటి కాలంలో గాజులు పెట్టుకునేది అంత కూడా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం సో మా అత్తయ్య మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కానీ ఈ వీడియోలో అయితే ఎక్కువ మాట్లాడతారు కూడా బికాజ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు అత్తయ్యతో మాట్లాడించండి అత్తయ్యని బాగా వీడియోలో ఇంక్లూడ్ చేయండి అన్నట్లు సో మాట్లాడండి మీరు హలో ఏమమ్మా మీరంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకు స్పెషల్ తా అంటే మేము కొనుక్కొని మేము ఆనందంగా ఉండే ఇంట్లోను ఈ రోజు చూపిస్తా ఉన్నాము సో హోమ్ టూర్ చేయబోతున్నాము హోమ్ టూర్ చేయబోతున్నాము ఈ ఇంటితో చాలా అనుబంధం ఉంది చాలా మెమరీస్ ఉన్నాయి కూడా కదా ఎన్ని సంవత్సరాలు తా ఇల్లు ఇది ఇంటికి 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది కట్టి అంతకు ముందు మేము కొనుక్కునేటప్పటికి 15 ఏళ్ళు ఓకే ఆ తర్వాత మేము కొని 25 ఏళ్ళు 25 సంవత్సరాలు వెనకాల ఇల్లు ఇది మీరు కొన్న తర్వాత అంతకుముందు 15 సో 40 ఏళ్ళ ఇల్లు ఇప్పుడు కట్టే ఇండ్లకి ముందు ఇండ్లకి కొంచెం తేడా ఎలా ఉంటాయి కదా తేడా ఇప్పుడు అంత పిల్లర్స్ అంట ఒక 9 ఇంచు గోడ అంట అలా ఉంటుంది కానీ ఇది 14 ఇంచు గోడ కానీ ఇంతవరకు ఎక్కడ నిద్ర రాగడం గాని ఏదైనా ఇది కావడం గాని అంటే ఏం లేవు ఓకే సో మనము ఇల్లు చూపిస్తూ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే మన ఇంట్లో అన్ని కొత్తవి కాకుండా చాలా చాలా పాత తరంవి చాలా సంవత్సరాల నుంచి మీరు వాడేటివి అన్ని కూడా ఉన్నాయి కదా సో అవన్నీ చూపిస్తూ అలాగే హోమ్ టూర్ కూడా చూపించేస్తాం మీకు ఇప్పుడు సో లేట్ లేకుండా హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం బయటంతా బాగా సౌండ్స్ వస్తూ ఉన్నాయండి కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది అందుకనేసి ఒరిజినల్ వాయిస్ మ్యూట్ చేశాను అండ్ ఇక్కడ ఏంటంటే నేను ప్లాంట్స్ ఉంటాయి కదా కాంపౌండ్లో అవన్నీ చూపిస్తూ ఉన్నాను ఏమేం ప్లాంట్స్ ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నాను ఇక్కడైతే ఏంటి అంటే మెంతులు వేశారు మెంతాకు కోసం అండ్ ఇక్కడ వచ్చేసి తులసమ్మ అండ్ అలోవేరా అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే కప్రిల్లాకు అంటాము మేమైతే కనుక దాన్ని స్మెల్ చూస్తే వాము ఉంటుంది కదా ఆ స్మెల్ లాగా ఉంటుంది కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చినప్పుడు అది కొంచెం తినడం కానీ అవి వాటర్లో వేసుకొని ఆవిరి పీల్చుకోవడం కానీ చేస్తే తొందరగా రిలీఫ్ వస్తుందంట అండ్ ఇక్కడ అత్త చూపిస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రహణం పట్టినప్పుడు ఇవి తీసుకెళ్ళి పెడతారు అన్నట్టు చెప్తూ ఉన్నారన్నమాట అండ్ బయట కాంపౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది 3-4 మంచాలు ఉంటాయి కదా అవి పడతాయి సమ్మర్ వస్తే కనుక ఎక్కువగా అక్కడే పడుకుంటూ ఉంటాము బికాస్ కడప కొంచెం హాట్గా ఉంటుంది కదా బయట పడుకుంటే కనుక కొంచెం ఫ్రెష్ ఎయిర్ అలాగే కొంచెం చల్లగా ఉంటుంది అనిపిస్తుంది అందుకని బయట పడుకుంటూ ఉంటాము అండ్ ఇక్కడ ఏంటంటే ఒక మంచం వచ్చేసేసి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మంచం అన్నమాట స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది ఒకటైతే రీసెంట్గా 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు అండ్ ఈ హౌస్ కొని 25 ఇయర్స్ అయింది కదా ఆ టైంలోనే అత్త వాళ్ళు మోటార్ కూడా బిగించుకున్నారనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోటార్ కూడా 25 ఇయర్స్ బ్యాక్ది అండ్ దీనికి క్లోజ్ ఏం చేసేది లేదు బట్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే చేస్తారు లేదు అంటే కనుక హర్ట్ అవుతుంది కదా అందుకని కాంపౌండ్ తర్వాత ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము ఇది చాలా సేఫ్టీ అన్నమాట మంచి ఐరన్ పిల్లర్ తో ఉన్నట్టు ఉంటుంది కదా ముందు వచ్చి మామూలు వాకింగ్ ఉన్నాయి మేము కొనుక్కున్న తర్వాత ఇది పెట్టి ఓకే అండ్ ఈ హౌస్ అయితే చాలా రెనోవేట్ చేశారు బికాజ్ ఫస్ట్ అయితే కనుక ఎంట్రన్స్ అటు సైడ్ ఉండేది మళ్ళీ ఇటు సైడ్కి షిఫ్ట్ చేశారు అప్పుడు బెడ్రూమ్స్ అలా ఏమీ లేవు డైరెక్ట్గా రూమ్స్ ఓన్లీ సింగిల్ సింగిల్ రూమ్స్ ఉండేవి తర్వాత మళ్ళీ రెనోవేట్ చేసినప్పుడు అత్తమ్మ వాళ్ళు 1 BHK చేశారు కదా అదే ఒక బెడ్రూమ్ పెట్టించేసి పెట్టేసేసి అందుకు మధ్యలో గోడ పెట్టించి చేశారు అండ్ ఇది కూడా చేసి ఆల్మోస్ట్ 12 ఏళ్ళ 15 ఏళ్ళ
పదహైదేళ్ల ముందు రెనోవేట్ చేశారన్నమాట, ఇలా సింగిల్ రూమ్ లాగా చేసేసి. సో ఎంటర్ అవ్వగానే నల్ల బండలు ఉన్నాయి, అవి తీసి వేసాం, తెల్ల బండలు వేసారు. దీన్ని ఏమంటారు, మార్బల్స్ అంటారు కదా, మార్బల్స్. అండ్ ఇలా వస్తే ఫస్ట్ ఇది ఒక చిన్న సైడ్ ఎంట్రన్స్ రూమ్ లాగా. ఇక్కడ ఏంటంటే మామూలుగా చెప్పులు షూస్ అలాంటివి పెట్టేస్తాము, ఏమన్నా అట్ట బాక్సెస్ లాంటివి ఉంటే ఇక్కడ పెడతాము. అండ్ ఇది వచ్చేసేసి కూడా 28 పైన అయిపోయింది. ఈ టేబుల్ 20 ఇయర్స్ బ్యాక్ టేబుల్, మా అత్త వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి మెయింటైన్ అలాగే అవుతూ ఉంటాయి, అలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. పరుపులు వేసుకునేదానికని అదే పనిగా తెచ్చాము, తెచ్చారు. సో ఇక్కడ కూడా పరుపులు బొంతలు ఇలాంటివన్నీ వేసి పెట్టేసి ఉంటారు అన్నమాట, దిండ్లు ఇలా అంతా కూడా. ఇలా ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసేసి ఫస్ట్ హాల్. ఈ ఇంటికి 2 హాల్స్ ఉంటాయి, ఇది వచ్చి ఫస్ట్ హాల్. ఇందులో ఏంటి అంటే ఇది ఒకటి పెట్టారు, ఒకవేళ అంటే ఇది కూడా మేము ఏంటంటే ఈ బీరువాల రూమ్ లో పెట్టేసి ఎక్కువ మంది వచ్చేసాం అనుకోండి, లైక్ మేము మా బావగారు మా ఆడపడుచు వాళ్ళు అందరం వచ్చినప్పుడు పడుకోవడానికి అంతా కూడా ఎవరెవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి కాబట్టి ఈ రాడ్ పెట్టించారు మధ్యలో. కటెన్ చేసేసామంటే ఇది కూడా ఒక రూమ్ లాగా ఉంటుంది, అందుకని ఇది పెట్టించారు. ఈవెన్ అమ్మాయిలు మేము రెడీ అవ్వాలనుకున్నా కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా పెట్టించారు అన్నమాట. సో ఇది ఒక హాల్. ఇది చూసారా, ఐ థింక్ ఈ మధ్య ఇళ్లలో అసలు ఇట్లా షోకేసులు ఉండట్లేదు అంటా. ఈ షోకేసు దీనికి అంతా కూడా మనము అంటే రమేష్ ఫోటో ఇక్కడ, అలాగే ఆల్బమ్స్ ఇంకా కొన్ని సంబంధించినట్టు అన్ని ఇక్కడ పెట్టేస్తాం, అన్ని పెట్టేస్తాం. షోకేస్ ఐటమ్స్ సిడీలు ఇలా అంతా కూడా. అండ్ ఇటు వస్తే బీరువాలు మీరే చెప్పాలి ఎన్ని సంవత్సరాలు. ఇది వచ్చి 28 అవుతాది, ఇది వచ్చి 32 ఏళ్ళు. వామ్మో, అన్ని సంవత్సరాల నుంచి కూడా బీరువాలు కేసు కూడా 28 ఏళ్ళు. ఇది ఓకే, ఇది కొత్తది కదా, అది కొత్తది అంటే ఒక 15 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎన్ని ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అన్ని ఎత్తు పెట్టారు కదా, అన్ని ఉన్నాయి. ఓకే, అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఒకే ఇంట్లో ఉంటే ఉండొచ్చు కానీ మీరు తిరుగుతూనే ఉంటారు కదా. మా మామయ్య పోలీస్ ఆఫీసర్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నా కూడా ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ అలా అంతే నీట్ గా పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇది ఒక హాల్. అండ్ ఇలా వస్తే ఇది బీరువా వచ్చి సుమారుగా 6 ఊళ్ళు తిరిగింది. అయినా అట్లే ఉంది, అసలు ఎక్కడే కానీ డామేజ్ లేకుండా. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇది యాక్చువల్ గా మేము ఉన్నప్పుడు యూజ్ చేసే వాళ్ళం ఎక్కువగా. మేము లండన్ కి వెళ్తూ బెంగళూరు లో ఉండే సామాన్లు అన్ని తీసుకొని వచ్చి ఈ రూమ్ అంతా ఫిల్ చేసేసి పెట్టేశాము. ఇప్పుడు మళ్ళీ బెంగళూరుకి వచ్చిన తర్వాత కొన్ని సామాన్లు లాస్ట్ టైం 2 టైమ్స్ వచ్చాం కదా, అప్పుడు తీసుకెళ్లేసి కొన్ని పెట్టుకున్నాము. ఇంకా ఇటు సైడ్ అన్ని మా సామాన్లు ఉన్నాయి, అవి తీసుకెళ్లిపోతే కొంచెం ఫ్రీ అవుతుంది స్పేస్, అందుకని మంచి అడ్డం పెట్టారు అనమాట. ఆడి వరకు స్థలం, సారీ ఆ స్థలం అంతా కూడా సామాన్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య మా మామయ్య ధ్యానం చేసుకుంటారు. మీరు తెచ్చిన సామాన్లు ఫ్రీ ఉంటుంది, ఇక్కడ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు కూడా మేము తెచ్చిన లగేజ్ అనమాట, మావి బట్టలు అలా అంతా కూడా. అండ్ ఇంకా బెడ్రూమ్ చూసేస్తే తక్కువ అయిందంటే ఇక్కడ మీరు చూస్తే స్లాబ్ చాలా తక్కువ హైట్ లో ఉంటుంది, మామూలుగా చాలా హైట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు రోడ్డుకి సరి సమానంగా ఉండేది హౌస్, రెనోవేట్ చేసి కొంచెం ఒక 2 అడుగులు ఎత్తు పెట్టించారు కదా, అందువల్ల ఇవన్నీ కూడా పొయ్యి తగ్గడం వల్ల ఇంకోటి ఏంటంటే కింద పైకి 2 అడుగులు పెంచడం వల్ల ఇవన్నీ కిందికి వచ్చాయి, ఇవన్నీ కిందికి వచ్చాయి. లేదంటే ఇక్కడ నుంచి ఉండేది కూడా 40 ఏళ్ళప్పుడు వేసినది అర్థము. 40 ఏళ్ళ నుంచి అర్థం మారలేదా, ఇది ఇక్కడ ఉండేది కదా ఇంత ఎత్తినాము. ఓకే, కిందికి ఉండేది పైకి ఎత్తారు, ఇది కూడా 40 ఏళ్ళ నుంచి అలాగే ఉంది అర్థం. అవును, ఓకే. చిన్న సెల్ఫ్లు అనమాట అవి. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మనము, ఇది చూసి ఉంటామా, చాలా వరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండేది అప్పటి కాలంలో, గాజులు పెట్టుకునేది అంత కూడా. అవును, ఇప్పుడు అన్ని బీర్ వాళ్ళలో పెడతాం కదా, సైడ్ ఇప్పుడు బీర్ వాళ్ళు పెడతారు కదా. అవునా, బీరువాళ్ళు ఇప్పుడు ఎక్కువ బీరువాయి వాడట్లేదు చాలా వరకు సెల్ఫ్ వచ్చేసండి, పెట్టుకోవడానికి చూసినారా ఉంటది కదా.
ఇప్పుడు ఎంటర్ అయితే ఇదేంటి ఇది ఒక హాల్ ఇది దీంట్లో టీవీ ఇట్లా పడుకోవడానికి టేబుల్ ఈ డబుల్ కాట్స్ అన్ని ఇక్కడ పెట్టేసాం ఇక్కడైతే అన్ని దాన్ని నిద్రపోతుంది అండ్ ఇక్కడ రమేష్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇది 22 ఏళ్ళు అవుతుంది ఈ మంచాలు మంచాలు 22 ఏళ్ళు సింగిల్ సింగిల్ కాట్ కదా సింగిల్ కాట్ 22 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాయి మంచాలు కూడా అండ్ ఇటు సైడ్ సోఫా అదే అది కూడా కిటికీ తగ్గింది అది కూడా కిటికీ యాక్చువల్గా కింద నుంచి 2 అడుగులు పెంచడం వల్ల అన్ని కొంచెం కిందికి కనిపిస్తాయి అలానే ఉండింది అండ్ గోడ అయితే 14 ఇంచు గోడ ఇది ఈయన గురించి మా అత్తమ్మే చెప్తారు ఈయన మా గురువు గారు ప్రేమ రావత్ అని పిలుస్తారు ఈయనో ఈయన శాంతి గురించి చెప్తారు ఆయనకు ఆయన దగ్గర మేము ఉపదేశం తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది రోజు 1 గంట సేపు మెడిటేషన్ చేసుకుంటారు 12 ఏళ్ళ నుంచి గురువు గారిని ఎంచుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు తర్వాత మా చిన్నాడు లండన్ పోయేటప్పుడు ఇదే ఇక్కడ పెట్టేసిపోయినాడు అది తీసేసి మళ్ళీ దీన్ని వాడుకుంటున్నాం మేము కానీ మేము శుక్రవారం సత్సంగం వస్తుంది కాబట్టి మాకు పెద్ద టీవీ కావాలని మాకే ఉన్నించుకున్నాము వాళ్ళు వేరే తెచ్చుకున్నారు అండ్ ఇదొకటి మీరు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా చూసి ఉంటారు మా పెళ్లికి వచ్చిండేది యాక్చువల్గా 2 వచ్చాయి 2 ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఒకటి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది మా మామయ్య రిటైర్ అయినప్పుడు రాధాకృష్ణుడి నాగార్జున ఇచ్చింది ఓకే గిఫ్ట్గా అండ్ ఇక్కడ ఇంకొకటి చూపించాలి మీకు అది ఇదైతే 38 ఏళ్ళు వాచ్ కొనుక్కొని ఇదేంటంటే అలారం 42 ఏళ్ళు ఓకే నా పెళ్ళి సంవత్సరంలో కొన్నాం దాన్ని ఓ అప్పుడు అలారం పెట్టుకొని చేసేవారు కదా అలారం కోసం ఇది అలారం సౌండ్ కూడా వస్తుంది అన్ని నిద్రపోతుంది కాబట్టి మేము చేయట్లేదు కానీ ఇది సౌండ్ అయితే వస్తుంది స్టిల్ వాడుతున్నారు అనమాట 42 ఏళ్ళ నుంచి కూడా అది దానికి బాక్స్ బాక్స్ అది ఏరే అయినా మనకు గిఫ్ట్ ఇచ్చినాడు తొండూరు పోయినప్పుడు సో మేము ఎలా రెడీ అవ్వాలనుకుంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేసి రెడీ అవుతాము అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఏంటంటే నేను మా ఆడపడుచు గిఫ్ట్ ఇచ్చాను అనమాట ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ రెండోది ముందుది పోయి ఇది రెండోది మన పోలీస్ లైన్ లో వేరే పోలీస్ లైన్ లో వేరే ఉండింది ఈ ఇంటికి వచ్చిన తర్వాత 15 ఇచ్చాం ఇది గిఫ్ట్ ఇది మా ఆడపడుచుకి ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 12 ఇయర్స్ పైన అవుతుంది అప్పుడు ఎప్పుడో ఇచ్చాం అనమాట సో యా ఇంకా ఇలాగే వస్తే ఇది వంట రూమ్ ఇది మా అత్తగారి అడ్డ కిచెన్ గబ్బ 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 గబ్బా చేసేసి పెట్టేస్తూ ఉంటారు అనమాట చాలా ఈజీగా చేసేస్తారు మమ్మల్ని ఎవరిని ఇంక్లూడ్ చేయరు అతనే కష్టపడి చేసేస్తామంటారు అనమాట ఎప్పుడో పెట్టినా టీవీ పాత మోడల్ కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ చేశారు కదా ఈ బండ పెట్టించారు ఇంతకుముందు ఇలా బండ కూడా ఉండేది కాదు ఇట్లా పొగ్గుడు లాగా ఉండింది ఇది ఎందుకు అట్లా ఉందంటే ఇట్లా పొగ్గుడు లాగా ఉండింది మనం ఇట్లా వంట చేస్తే వంట రూమ్ లో ఇట్లా ఉన్నాయి పువ్వులు ఇక్కడ వంట చేస్తే ఇది పైకి వెళ్ళిపోతా అట్లా ఉండింది అప్పుడు ఈ స్టవ్స్ ఇవి లేనప్పుడు కట్టెలు పోయి పెట్టి చేసేవాళ్ళు కదా అందుకని పైన గూడు ఉండేసి దాని నుంచి వెళ్ళేది అనమాట అట్లా ఇప్పుడు అత్త వాళ్ళు ఇలా ఇది బండ వేయించి చేశారు ఇది కూడా చాలా ఏళ్ళు అయిపోయింది రెనోవేట్ చేసి కూడా ఇది దేవుని మండపం ఉండింది పెద్దదిగా ఓకే దేవుని మండపం కట్టినారు వాళ్ళు మేము కొనేటప్పుడు తర్వాత ఇది తీసేసి మనం మా ఊర్లకే పెట్టుకున్నాం అండ్ దేవుడు ఇది అయిపోగానే ఇలా క్లోజ్ చేస్తారు చేయాలనుకున్నప్పుడు ఇలా తీసి చేస్తారు అనమాట అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రోల్ ఉంది రోలు అది కూడా సుమారు 30 సంవత్సరాలు కలిసిపాట్లో ఉన్నప్పుడు వేరే ఆయన మా గిఫ్ట్ గా ఇచ్చిండ్రు అది ఓకే అల్లిను రూపులు గుండు రోకలు వాళ్ళే ఇచ్చిండ్రు అది అట్లా అట్లనే 2-3 రోజులు తిరిగి 4 ఊరికి వచ్చిండి రోలు కత్తిపీట కత్తిపీట
ఈ కత్తిపీట రమేష్ పుట్టే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నేను బాలింతగా ఉన్నప్పుడు చిన్నవానికి బాలింతగా ఉండేటప్పుడు ఇది ఏమైందంటే ఒక ఆయన లాస్ట్ అమ్మాయి నేను ఇంటికి వెళ్తానను ఈ కత్తిపీట ఒక మంచం ఉండే తీసుకోమన్నారు 10 రూపాయలు మంచము ఇది 3 రూపాయలు 3 రూపాయలు 10 రూపాయలు 13 రూపాయలు ఏమిచ్చా చిల్ల లేదని 15 రూపాయలు ఇచ్చిన అది ఇప్పటికి ఇంతవరకు దాన్ని పట్టిలా అట్లా అంటే నేను చాలా తగ్గుతుంది కానీ నాకు అది అలవాటు అయిపోయి దాంట్లోనే తగ్గుతా ఉంటాను కానీ చాకులన్నీ ఎన్ని పోతాయి చూడండి 4 చాకులు ఉండే దాని ముందర ఏం పని చేయాలి ఉంది 3 రూపాయలు 5 రూపాయలు కత్తిపీట అంటే అసలు మనం పుట్టినప్పటి నుంచి వినిండము అన్ని 10 రూపాయలు మంచము 10 రూపాయలు మంచము ఆ మంచం ఇప్పుడు లేదు చాలా బాగుండేది అది ముందు పక్క వేసుకుని కూర్చుంటే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు పని ఉండిందండి పిల్లలు అంతే ఎక్కడో పడిపోవడం ముగ్గురు అట్లా ఉండేది అది అండ్ ఇటు వస్తే అప్పటి నుంచి దాన్ని అట్లే పెట్టుకోవడం దాన్ని అవునా ఇది డైనింగ్ టేబుల్ ఇది ఎన్ని సంవత్సరాలు ఎంత ఇది 11 పుట్టి 32 కదా 32 ఏళ్ళప్పుడు ఇది కలచపాడు నుంచి అక్కడ తీసుకుని వచ్చినాము చిన్నోడు పుట్టినప్పుడు కొయ్య తీసుకున్నాము తర్వాత కలచపాడు పోయినప్పుడు 11 పుట్టినప్పుడు ఇది చూపించుకున్నాం ఓకే అన్ని ఏళ్ళ మంచి కూడా ఇది ఇట్లే ఉంది 4 కుర్చీలు ఇది చేయించారు కదా చెక్కతో చేయించుకున్నాం కాకపోతే ఈ డైనింగ్ టేబుల్ మీద ఓన్లీ మా మామయ్యనే తింటారు మేమందరం కూడా హాల్లో కూర్చొని శుభ్రంగా కింద కూర్చొని తింటాం హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ టీవీ చూస్తూ ఈవెన్ మా అత్తమ్మ ఒకరే ఉన్నా కూడా అక్కడే కూర్చొని తింటారు లేదా బయట కూర్చొని తింటారు కానీ ఇక్కడైతే ఓన్లీ మా మామయ్యనే అన్నమాట ఇక్కడ ఈ చైర్లో కూర్చుంటారు ఇక్కడ భోంచేస్తారు ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడు తినాలనుకుంటే దాంట్లో అండ్ ఇది చూసారా ఇప్పుడు ఇలాంటివన్నీ తక్కువ అంటే సిటీస్ లో అసలు ఉండవు ఇక్కడ కడపలే ఏమన్నా ఉండొచ్చేమో కానీ సిటీస్ లో చాలా అంటే ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు తక్కువ కదా సో అట్లా అండ్ ఈ ట్రంక్ మెట్టలు ఈ ట్రంక్ పెట్టెలలో ఇది వచ్చేసి మామకి గిఫ్ట్ వచ్చింది కదా గిఫ్ట్ పోలీసు పెట్టాలి పోలీసులు పెట్టారు గవర్నమెంట్ ఇచ్చినది గవర్నమెంట్ ఇచ్చింది మా మామయ్య పోలీస్ ఆఫీసర్ గారు సో గవర్నమెంట్ ఇచ్చింది ఇది అండ్ ఇది కూడా ఒక ట్రంక్ పెట్టారు అది కూడా దీనికి ఎన్ని సర్వీస్ అంటే అది మామ 72లో ఇచ్చినారు ఆ పెట్టె 72లో పెద్ద ఇచ్చినారు గవర్నమెంట్ అప్పటి నుంచి ఇంకా అది దాంట్లో డ్రెస్సులు పెట్టుకోవడం అట్లా ఉండింది ఇంకా ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేసినాము సో ఇది ట్రంక్ పెట్ట అండ్ సన్ సైడ్ పైన అది కూడా ఎప్పుడెప్పుడు యో పాతకాలం అవి కూడా కొన్ని సామాన్ ఉంది యాక్చువల్గా కొన్ని సామాన్లు నాకు పంపించారు పెద్ద పెద్దవి మా అత్తమ్మ చేసే ఒక ట్రిక్ అండ్ టిప్ చెప్తాను చూడండి మామూలుగా ఇలా సన్ సైడ్ ఓపెన్ సన్ సైడ్ ఉండి మీరు ఒకవేళ సామాన్లు పెద్ద పెద్దవన్నీ ఎప్పుడన్నా చాలా మంది వచ్చినప్పుడు వండుతూ ఉంటాం కదా అలాంటి పాత్రలన్నీ ప్రతిసారి క్లీన్ చేసుకోవాలంటే కష్టము అందుకని మా అత్తమ్మ ఇలా క్లాత్స్ కట్టేస్తారు పాత చీరలు ఉంటాయి కదా ఆ చీరలు క్లాత్స్ అన్ని కట్టేస్తారు జస్ట్ ఎప్పుడు అవసరం ఉంటుంది అప్పుడు తీసేసి జస్ట్ వాటర్ తో కడిగేస్తే సరిపోతుంది ఎక్కువ తోమాల్సిన పని కూడా లేదు ఈ బట్టలు పడేసేయచ్చు లేదంటే వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో అలా టిప్ యూజ్ చేసేసి అందుకే మా అత్తమ్మ ఇంట్లో ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి సామాన్లు తీసినా కొత్తగానే ఉంటాయి అండ్ ఇది వచ్చి ఇది కూడా 20 ఏళ్ళ పైన పాల కుక్కర్ అని దీంట్లో శుభ్రం చేసేసి పాలైపోయినప్పుడు పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టినామనుకో ఇవి పొంగుతాయా మనం చూసుకుంటా ఉండాలి ఆయన్ని ఏమిలా 1 లీటర్ పాలు దీంట్లో పోసేసి పొయ్యి మీద పెడితే ఇదాన్ని విజిల్ వస్తుంది ఓకే ఇదాన్ని విజిల్ వస్తుంది పొంగవు కదా పాలు పొంగవు పాల కుక్కరు దీని గురించి చెప్తున్నారు మా అత్తయ్య నేను ఎప్పుడు చూడలేదని చెప్పాను అందుకని చూపిస్తున్నారు అనమాట ఇందులో పాలు పెట్టేసేస్తే ఇది కూడా ఒక ఇది ఐడియా ఇది దీన్ని తీసేస్తే ఇట్లా వస్తుంది దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోయాలి ముందు ఇక్కడ ఓకే నీళ్లు పోసిన తర్వాత పాలు తీసుకొని వచ్చి పాలు లీటర్ దీంట్లో పోసి పెట్టేసామనుకు మనకి బాగా కాకి మిగిలి వస్తుంది ఓ సూపర్ అసలు అలా ఉంటుంది ఇది 20 ఏళ్ళది పాల కుక్క నాకు అసలు ఐడియా కూడా లేదు ఇలా ఉంటుంది పైడాకుల్లో ఉన్నప్పుడు తీసుకున్నాం చిన్నది అండ్ ఇంకా ఇలా వచ్చేస్తే గనక ఇలా వచ్చేస్తే
వాష్రూమ్స్, ఇవైతే నేను చూపించిన వాష్రూమ్స్. ఇవన్నీ నార్మల్ వాష్రూమ్స్ అంటే ఇటు సైడ్ వచ్చేసి నార్మల్ వాష్రూమ్, ఇటు సైడ్ వచ్చేసి వెస్టర్న్ వాష్రూమ్ అన్నమాట. అండ్ ఇదంతా ఏంటంటే ఈ ప్లేస్ లో ఎక్కువ బట్టలు ఉతుక్కోవడానికి కానీ ఇట్లాంటి వాటికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ బిందెలు ఇలా పెట్టి వాటర్ అంతా ఫిల్ చేసి రెడీ చేసుకొని పెట్టుకుంటాము. అదంతా నీట్ గా ఉండేది కానీ నాకు ఓపికలాగా అట్లా. అండ్ మా అత్తమ్మ బనామని పెట్టుకోరు, కాకలమ్మ ఇలా ఏమి ఉండరు. అన్ని పనులు స్టిల్ ఇప్పటికి 65 ఇయర్స్ ఉన్నా కూడా మా అత్తమ్మనే చేసుకుంటూ ఇంత నీట్ గా పెట్టుకుంటున్నారంటే అక్కడికే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. కానీ చాలా నీట్ గా ఉంది. చూసారు కదండి హోమ్ టూర్. ఇదైతే 40 ఏండ్ల క్రితం కట్టిన ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళు తీసుకుని 25 ఏండ్లు అయింది. అండ్ ఈ హౌస్ ఏంటంటే 14 ఇంచ్ వాల్, మీరు రూమ్ రూమ్ కి 14 ఇంచ్ ఉంటుంది, అలాగే కంప్లీట్ వాల్ అంతా కూడా 14 ఇంచ్ ఉంటుంది. అండ్ కింద 2 ఫీట్ పైకి పెట్టడం వల్ల స్లాబ్ కొంచెం డౌన్ అయింది. అండ్ ఈ ఇంటితో అయితే రమేష్ కి చాలా మెమరీస్ ఉన్నాయి, మా అత్తమ్మ వాళ్ళకి అందరికి కూడా. మేము మా జీతంతో మేము ఇది కొనుక్కోవడం అంటే మా కాపీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాగా అంతా ఏదేదో బాగుండేటి బెడ్రూమ్లు ఉండేటి పెద్ద పెద్దగా అట్లా తీసుకుంటారు కడతా అన్నారు. కానీ మాకు అంత సొమ్మత లేక మేము ఇదో మాకు తగినట్టు మాకు ఆనందం ఈ ఇండే అని మనకి సొంతం ఉండేది ఒక రూమ్ ఉన్న హ్యాపీ అనిపిస్తుంది అనుకుంటాము. తక్కువ తక్కువ జీతంతోనే మా అత్తమ్మ ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి మరి ఈ హౌస్ తీసుకున్నారు. అండ్ దీనిపైన మళ్ళీ మీరే కట్టించారు, కట్టించేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అంటే వేరే ఊర్లో ఉండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ట్రావెల్ చేసి మరీ కట్టించారనమాట. సో ఇదైతే మాకు అంటే ఒక మెమరబుల్. ఈ వీడియో కూడా ఎందుకు చేసామంటే మెయిన్ గా మాకు మెమరబుల్ గా ఉంటుంది, అలాగే ఓల్డ్ హౌస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూపించినట్లు ఉంటుంది కదా అన్నట్లు అనిపించింది. పైన ఏమో రెంట్ కి ఇచ్చాము, కింద అత్తమ్మ వాళ్ళే ఉంటారు, ఇద్దరమే ఉంటాము. ఎప్పుడన్నా మిలాలు వచ్చి పోతాం మేము పద్మక్క వాళ్ళు అట్లా వస్తూ ఉంటాము. అండ్ యా అంతే. అండ్ మెయిన్ గా ఈ సారీ ఎందుకు కట్టుకున్నానంటే అండ్ మెయిన్ గా నేను ఈ సారీ కట్టుకుని ఎందుకు హోమ్ టూర్ చేశాను అంటే ఈ హాల్లోనే నాకు శ్రీమంతం చేశారు మా అత్తమ్మ, అప్పుడు శ్రీమంతం గిఫ్ట్ గా ఇచ్చారు ఈ సారీ. అప్పుడు కట్టుకునేదే, మళ్ళీ ఇంతవరకు కట్టుకోలేదు. ఎలాగో ఇంటితో అనుబంధం ఉంది కాబట్టి ఈ హోమ్ టూర్ ఈ సారీతోనే ఈసారి కట్టుకొని చేద్దాంలే అన్నట్టు అనుకుని కట్టుకున్నాను అనమాట. మంచాలు తీసేసి ఇక్కడ చేసాం శ్రీమంతం. సరిగా చాలా సింపుల్ గా అండ్ అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకుని డిసైడ్ అయి చేసాం అనమాట. సో యా అంతే. ఐ థింక్ మా హోమ్ టూర్ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాము. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఏవేవి కొత్తగా అనిపించాయి అంటే చాలా ఓల్డ్వి కూడా చూపించాం కదా కొన్ని, వాటిలో ఏవి నచ్చాయనేది కామెంట్ చేయండి. కుదిరితే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.